హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం ఇవాళ వీడియోలో టేస్టీగా ఉండే ఒక హెల్దీ రెసిపీని చూసేద్దాము బ్రెడ్ హల్వాని పంచదారతో కాకుండా బెల్లంతో చాలా హెల్దీగా తయారు చేసుకుందాము ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని టేస్టీగా తయారు చేసుకుందాము కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో చూసేద్దాము బ్రెడ్ హల్వాని నేను మిల్క్ బ్రెడ్తో తయారు చేస్తున్నాను మీకు ఇష్టమైతే బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు మీడియం సైజులో ఉన్న పీసెస్ సెవెన్ తీసుకున్నాను ఈ విధంగా బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసుకున్న తర్వాత అన్ని క్యూబ్ షేప్లో అంటే ఒకే సైజులో ఉండేలాగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ప్రాసెస్లో ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము ఇందులో శనగ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కకు జరిపి ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము శనగ కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు పుచ్చగింజలు చిరంజి సీడ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యి నుంచి సెపరేట్ చేసుకొని ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవసరం అనిపిస్తే ఎక్స్ట్రాగా మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము అదే ఫ్రయింగ్ పాన్లో అరకప్ వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వన్ ఫోర్త్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బెల్లంని మెల్ట్ చేసుకుందాము ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు మరీ స్వీట్గా కావాలి అంటే మరొక టేబుల్ స్పూన్ వరకు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు దీన్ని పాకంలా పట్టుకొని అవసరం లేదు కొంచెం థిక్గా అయితే సరిపోతుంది ఇలా కొంచెం థిక్గా అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము రెండు వైపులా బ్రెడ్ పీసెస్ని టర్న్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు బెల్లం పాకంతో మనం వీటిల్ని కుక్ చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లం పాకం అంతా బ్రెడ్ పీసెస్ అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటున్నాను ముందుగా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు నాకైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కరెక్ట్గా సరిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా కలుపుకుందాము మరీ లూజ్గా కాకుండా బ్రెడ్ హల్వాని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత సావింగ్ బౌల్లోకి తీసుకొని సర్వాడ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది బెల్లంతో తయారు చేసుకున్నా కూడా ఇంత రుచిగా ఉంటుందా అనిపించేంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ